అందరికి నమస్కారం. దిస్ ఇస్ శివకృష్ణ, యువర్ 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎక్సర్సైజ్ అనేది ఎంతమంది చేస్తారు? 100%లో ఒక 70% చేస్తారా? ఆర్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ 50% ఆఫ్ ద పీపుల్? ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద ఇండివిజువల్స్ చాయిసెస్ అండ్ హెల్త్ కండిషన్స్. కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమండి. ఎస్పెషలీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండోర్ కావచ్చు, మేబీ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, లేకపోతే అవుట్డోర్లో వాకింగ్, జాగింగ్ అండ్ అక్కడ చేసే అవుట్డోర్ యాక్టివిటీస్ కావచ్చు. దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వెయిట్ లాస్, ఫిట్నెస్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి అండ్ హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అండ్ బీపీ షుగర్ బాగా కంట్రోల్ అవుతాయి. ఇలాగ దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, మెనీ అవుట్కమ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. బట్ ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక లిమిట్ వరకే చేయాలి. అది ఒక ప్రాబ్లం చెప్పినట్టు ఎనీథింగ్ ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్ ఇట్స్ యాక్చువల్లీ బ్యాడ్ అని. సో అది నిజమే. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల దెర్ ఇస్ అ కండిషన్ విచ్ ఇస్ అఫెక్టింగ్ నౌడేస్. ఇట్స్ నోన్ యాజ్ ర్యాబ్డో మయోలసిస్, ఆల్సో నోన్ యాజ్ ర్యాబ్డో. దీని గురించి మీరు చదవచ్చు, మీకు కొంతమంది విని ఉండొచ్చు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఆర్ ఈ ఫిట్నెస్ వరల్డ్లో ఉండే వాళ్ళకి, జిమ్ పీపుల్కి ఈ టర్మ్ తెలుసుంటుంది. ఎస్పెషలీ ఏంటి ర్యాబ్డోమయోలసిస్? ర్యాబ్డో అనేది ఏంటంటే మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎస్పెషలీ ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్లో ఈ మసిల్ ఫైబర్స్ అనేవి బ్రేక్ అవుతాయండి. బాగా మనకి ఆ పెయిన్ వస్తుంది చూడండి, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, లిఫ్ట్ చేసేటప్పుడు. అది వచ్చి మంచిదే, బికాజ్ వన్స్ ద మసిల్ ఫైబర్స్ బ్రేక్ మళ్ళీ కొత్తవి ఫామ్ అయ్యి అది మళ్ళీ అది పెరిగేదే మసిల్ మసిల్ ఒక డెన్సిటీ పెంచేదే అది మెయిన్ ఫైబర్ అనేది. బట్ ఓవర్గా స్ట్రెస్ చేయడం వల్ల మసిల్స్ని, దాంట్లో ఒక మన మసిల్ సెల్స్లో ఉన్న ఒక ప్రోటీన్ మయోగ్లోబిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది వచ్చి లీక్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తే ఇట్ బికమ్స్ వెరీ డేంజరస్, బికాస్ అది వచ్చి మన కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంది. మయోగ్లోబిన్, ఐ రిపీట్, మయోగ్లోబిన్ అనే ప్రోటీన్, ఇది వచ్చి మసిల్ సెల్స్లో ఉంటుంది. ఇది వచ్చి ఎక్కువ, ఐ మీన్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఇంటెన్సిటీగా చేసి అండ్ మన లిమిట్కి మించి మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసినప్పుడు ఇట్లా కండిషన్ వస్తుంది. చాలా రేరు, కానీ ఇట్లా కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ దట్ టు ఒక ఎక్సర్సైజ్ అనే కాదు, దెర్ ఆర్ డ్యూ టు క్రష్ ఇంజరీ, ఏదైనా సడన్గా మాకు తగలడము, లేకపోతే ఏదైనా క్రష్ ఇంజరీ అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ క్రష్ ఇంజరీ మన బాడీలో అకర్ అవుతుంది. లేకపోతే ఇంకొకటి వచ్చి ఇమ్మొబిలైజేషన్, అంటే చాలాసేపు ఈ లిమ్ అనేది మూమెంట్ లేకుండా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. దిస్ ర్యాబ్డో అనే ప్రాబ్లం. దీనికి సిమ్టమ్స్ మెయిన్ వచ్చి మన యూరిన్ వచ్చి బికమ్స్ డార్క్ కలర్డ్ యూరిన్ అండ్ ఆల్సో విపరీతంగా పెయిన్ ఉంటుంది ఆ ఏరియాలో. నార్మల్గా వర్కౌట్ చేసే వాళ్ళకి నార్మల్గా పెయిన్ మంచిది అంటారు, బికాస్ దట్స్ ద థింగ్, బికాస్ ద పెయిన్ ఇస్ ద వన్ విస్ ఇండికేటర్ దట్ యువర్ మసిల్ ఇస్ గ్రోయింగ్. కానీ ఈ ప్రాబ్లం వచ్చే వరకు 24 to 48 hours లోపల తెలిసిపోతుంది ఇది ర్యాబ్డోమయోలసిస్ కాదని, బేస్డ్ ఆన్ దిస్ సమ్ టెస్ట్ విచ్ ఐ సెడ్ యు, లైక్ యూరిన్ టెస్ట్ అనేది. సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ నౌడేస్, ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ జరుగుతుంది ర్యాబ్డోమయోలసిస్. ఇండియాలో కూడా ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. అండ్ డాక్టర్స్ ఆర్ సేయింగ్ లైక్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ టూ మచ్ ఫిజికల్ యాక్టివిటీ, జస్ట్ కీప్ ఇట్ యువర్ లిమిట్స్, డోంట్ ఎక్స్టెండ్ ఇట్ సో మచ్, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ సో మచ్, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు సచ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అనేది. దీనికి ట్రీట్మెంట్ అని చూస్తే జస్ట్ లైక్ ఇంజెక్షన్, ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ అంటున్నారు. దీనికి స్పెషల్గా ట్రీట్మెంట్ అని లేదు, జస్ట్ మీ కిడ్నీస్ హీల్ చేసేంత వరకు వాళ్ళు మీ హాస్పిటల్ మీరు ఉండాల్సి వస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఇంకా డ్యామేజ్ పర్మనెంట్ కూడా అవ్వచ్చు డ్యూ టు దిస్. ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే వల్ల కొంతమంది డయాలసిస్ వరకు పోవచ్చు, లేకపోతే ఇంకా ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా వెళ్ళచ్చు. సో దీస్ ఆర్ ద కాసెస్ ఆఫ్ దిస్ ర్యాబ్డోమయోలసిస్ అనేది. సో వన్ వే టు ప్రివెంట్ దిస్ అని చూస్తే దేర్ ఆర్ సమ్ టిప్స్ ఫర్ యూ. ఆల్వేస్ డోంట్ పుష్ యువర్ బాడీ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్, బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఒకరు చేస్తున్నారు కానీ చెప్పి మనము అదే లెవెల్లో చేయకూడదు. సో సచ్ కండిషన్స్ మే అకర్. సెకండ్ ఈజ్ ఆల్వేస్ ట్రైన్ అండర్ ద సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, లేకపోతే ఆ ఫీల్డ్లో తెలుసుకునే ఎక్సర్సైజ్ ఫామ్ ఎలాగో, ఎన్ని రిపిటేషన్స్ చేయాలో అని చెప్పి దాన్ని తెలుసుకుని దెన్ యూ డూ ద ఎక్సర్సైజ్.
డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఆర్ సంథింగ్ జస్ట్ యూ జస్ట్ హ్యావ్ అ సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ అండ్ ఫాలో ద ఎక్సర్సైజెస్ కరెక్ట్లీ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద టు ఈట్ వెరీ హెల్తీ ఫుడ్స్ మంచి ప్రోటీన్ అండ్ ఫుడ్ తినండి మంచి గ్రీన్ వెజిటేబుల్స్ తినండి అండ్ డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ టూ మచ్ అస్ ఐ సెడ్ ఆల్వే అస్ ఐ ఆల్రెడీ సెడ్ బికాస్ ఈ అన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఈ ప్రాబ్లమ్కి అండ్ ఈ ప్రాబ్లం ఉన్నట్టు చాలా వరకు తెలియదు ఎందుకంటే నార్మల్గా పెయిన్ వస్తే మనం ఎక్కువ ఇంజరీ వల్ల లేకపోతే మేబీ టూ మచ్ స్ట్రెస్ చేసిన వాళ్ళు అనుకుంటాం కానీ ఇంత లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్ అని ఎవరికి తెలియదు అన్లెస్ ఇట్ అకర్స్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ కీప్ సిప్పింగ్ వాటర్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్కి ఈ ఒక్క ప్రాబ్లంకనే కాదు ఏ ప్రాబ్లంకైనా వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ర్యాబ్డోమైసిస్కి ఈ ప్రివెన్షన్కి ఎస్పెషలీ ఎందుకంటే ఇది డిహైడ్రేషన్లో ఉన్నప్పుడే అక్కరవుతుంది మెయిన్గా చాలా కాసెస్ సో వాటర్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే ఇట్స్ అడిషనల్ బెనిఫిట్ అండ్ కొంతమంది వాటర్ ఎక్కువ కన్సూమ్ చేయరు నేను చాలామందిని చూశాను సో ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ టు అస్ కీప్ సిప్పింగ్ వాటర్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అది ఒక్కటే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఫాలో దిస్ సో దీస్ ఆర్ ద టిప్స్ ఫార్ దిస్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ మీరు కూడా ఈ టర్మ్ చదవండి ర్యాబ్డోమైలసిస్ అని ఇంటర్నెట్లో ఐ హావ్ కేమ్ అక్రాస్ దిస్ టర్మ్ రీసెంట్లీ అండ్ ఇట్స్ బీన్ అఫెక్టింగ్ మెనీ ఇండివిజువల్స్ నవ డేస్ అండ్ ద టూ ఫిట్నెస్ ఫ్రీక్స్ అనే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సరిగా వాళ్ళకి ఫామ్ తెలియకుండా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ప్లీజ్ రీడ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ స్టే ఫిట్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్స్ గుడ్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శివకృష్ణ సైనింగ్ ఆఫ్ బై బై